గత 25 నెలల పరిపాలన కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రిగా మిగిలిపోయారని నెల్లూరు నగర నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనుభవం లేకపోవడంతో ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత చేతగాని ముఖ్యమంత్రి అని చెప్పుకున్నటువంటి అట్ర ఫ్లాప్ అయినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు చూస్తే 25 నెలల పాలనలో ఏ అట్ర ఫ్లాప్ అంటే అమ్మా తాతలకు ముందు చెప్పాడు 3000 రూపాయలు పెన్షన్ ఇస్తారన్నాడు. అందరూ చూశారు 3000 వస్తుందేమో అని. రాగానే చంద్రబాబు ఇచ్చే 2000కి 250 ఇచ్చి సంవత్సరానికి 250 పెంచుతాను అన్నాడు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, 1 నెల ఎక్కువైంది, ఇప్పుడు 500 రూపాయలు పెంచుండాలి. మరి దిక్కులేదు. మరి చంద్రన్న బీమా, ఒక కుటుంబంలో ఒక ప్రధాన వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం ఎలా వెలవెల్లాడిపోతుందో మనందరికి తెలుసు. యాక్సిడెంట్ లో చనిపోతే 5 లక్షలు, మామూలుగా 50 సంవత్సరాల లోపల చనిపోతే 2 లక్షలు. ఆ కుటుంబంలో ఎంతమంది మరణించినా ఆ డబ్బు చంద్రన్న బీమాలో వచ్చేది. అదే పథకాన్ని పేరు మార్చి వైఎస్ఆర్ బీమా పెట్టడం మంచిదే. ఒకే కుటుంబంలో ఒక్కరికే అది కూడా 1 లక్ష రూపాయలే, 50 సంవత్సరాల లేదు 1 లక్ష రూపాయలే ఒక్కరికే. ఇది అట్ర ఫ్లాప్ కాదా? చేతగాని తనం కాదా? ఇది పేదవాళ్ళు మోసం చేయడం కాదా అని అడుగుతున్నా. పెన్షన్ మోసం చేశావు, అదే రకంగా 5 రూపాయలకి టిఫిన్ భోజనం పెట్టే అన్నా క్యాంటీన్. నిన్న నేను చెన్నైకి వెళ్ళాను, జైలు దగ్గర ఫోటో పెద్ద ఫోటో పెట్టి బ్రహ్మాండంగా నడుస్తున్నాయి జైలు అంతా అమ్మ పేరుతో క్యాంటీన్. స్టాలిన్ చూసి సిగ్గు తెచ్చుకోమంటున్నారు జగన్మోహన్ రెడ్డి. అట్ర ఫ్లాప్ అయిన ముఖ్యమంత్రి గారు స్టాలిన్ చూసి సిగ్గు తెచ్చుకోమంటున్నారు. పేదవారు నోరు పట్టడం గొప్ప విషయం కాదు. ఒకసారి స్టాలిన్ చూసి బుద్ధి తెచ్చుకోమంటున్నారు. ఇకపోతే ఎన్నో కార్పొరేషన్లు రాజకీయ నిరుద్యోగులందరికీ అడిగినోడు కలిగినట్టు మొత్తం కార్పొరేషన్ చైర్మన్ అన్ని నిజేరం. ఏ కార్పొరేషన్ లో కనీసం కారు లేదు, జీతాలు లేవు, డబ్బులు లేవు. కార్పొరేషన్ అంటే వాల్యూ లేకుండా చేసినటువంటి అట్ర ఫ్లాప్ ముఖ్యమంత్రి ఎవరంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్సీ ఎస్టీ బీసీ ఇంతకుముందు కార్పొరేషన్ లో మైనార్టీ బ్రాహ్మణ వైశ్య కాపు ఉంటే ఎన్నో లోన్లు ఆ రోజు ఎస్సీ బీసీ ఆఫీసులు మైనార్టీ ఆఫీసులు కలెక్టర్ దాటి ఇన్నోవా కార్లు, మామూలు కార్లు, లోన్లు విదేశీ విద్యకి దాదాపు 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆ పిల్లలు విదేశీ చదువులు అవన్నీ ఎట్టుకొని నాడని అడుగుతున్నాను. అవన్నీ ఎట్టుకొని నాడు ఎన్నో కార్పొరేషన్ పెట్టాం, ఒక రాజకీయ నిరుద్యోగులందరూ కూడా ఏదో వివాదం చేశాం. ఒక్క కార్పొరేషన్ అన్నా బాగుందా? ఒక్క కార్పొరేషన్ ఒక లోన్ ఇచ్చావా? ఒక్క కార్పొరేషన్ ఒక ఇన్నోవా కార్ ఇచ్చావా? ఒక్క కార్పొరేషన్ తరఫున విదేశీ విద్యకి ఒక విద్యార్థిని పంపించావా అట్ర ఫ్లాప్ ముఖ్యమంత్రి గారు అని అడుగుతున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆడపిల్లలకు బయలుకి నేను వస్తే 1 లక్ష రూపాయలు ఇంకా భయం వేస్తాను. అసలు 1 రూపాయి వస్తే ఏమైంది? దుర్హా పథకం ఏమైంది? క్రిస్మస్ కార్డ్ ఏమైంది? రంజాన్ తోఫా ఏమైంది? జీతాలు ఇలాంటివి ఎన్నో ఒకటే అరా